కొన్ని రాసుల వారి జీవితాల్లో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బుద్ధి కారకుడైన బుధుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు కొనసాగడం జరుగుతుంది. బుధుడు ఈ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మేషం, వృషభం, కర్కాటకం, కన్యా, మకరం, కుంభరాశులకు భాగ్య యోగాలు పట్టడం ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం కావడం, జీత భత్యాలు, రాబడి, లాభాలు పెరగడం వంటివి తప్పకుండా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ధనస్థానంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో ధనలాభం అనేక రకాలుగా కలుగుతుంది. ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి అనువైన సమయం ఇది. దీని ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించే అవకాశం ఎక్కువ. ధనస్థానంలో బుధుడు సంచరించే సమయంలో ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా ప్రతిభకు సరైన గుర్తింపు లభించి జీత భత్యాల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండాలి. రుణాలు తీసుకోవడం మానుకోవాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ అనుకూల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనస్థానంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో డబ్బు సంపాదించాలనే పట్టుదల పెరుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పదోన్నతులు కలుగుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగం పనితీరు మెరుగుపడుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. జీత భత్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అనవసరపు ఖర్చులు చేయకుండా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమయానికి భోజనం చేయడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధనస్థానంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి మహాభాగ్య యోగం కలుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వెంటాడబోతుంది. ఆర్థిక లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు లభిస్తాయి. ఉద్యోగులకు భారీ జీత భత్యాల పెరుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పొదుపు పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. జీవితం విషయంలో ఆదాయం పెంచడానికి కొత్త ప్రణాళికలు చేసుకుంటారు. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆస్తి సంబంధిత లాభాలు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఇప్పటికే ఉన్న ఆస్తి విలువ పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఉద్యోగంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి పంచమ కోణంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా, ప్రణాళికైనా తప్పకుండా విజయవంతమవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రతిభా పాఠవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. డిమాండ్ బాగా పెరుగుతుంది. జీత భత్యాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి 4వ స్థానంలో బుధుడు సంచరించడం చాలా శుభప్రదం. ఈ సమయంలో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. జీత భత్యాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సామాజికంగా గౌరవం, గుర్తింపు లభిస్తాయి. వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ఒప్పందాలు, అవకాశాలు లభిస్తాయి.
ఆస్తి విలువ పెరుగుతుంది, కొత్త ఆస్తి కలిసి వస్తుంది, సంపద బాగా వృద్ధి చెందుతుంది. సామాజిక జీవితంలో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి, సామాజిక హోదా కూడా పెరుగుతుంది.